ఏపీలో పురపోరుకు నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసింది పదిహేడు అభ్యర్థులు పోటీలో ఉండగా ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగానే అభ్యర్థుల ఉపసంహరణ చేసుకున్నారు డెబ్బై ఒకటి డివిజన్లు రెండు వేల నూట ఇరవై మూడు వార్డులకు ఎన్నికల నిర్వహణ జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రేపు తుది జాబితా ఖరారు కానుంది రేపటి నుండి అభ్యర్థుల హోరావోరి ప్రచారం కొనసాగుతుంది మార్చి పదిన పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి అంటే పన్నెండు కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ సమయం ఇప్పుడే ముగియడం జరిగింది పూర్తి వివరాలు రావడానికి మరొక రెండు మూడు గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అయితే ఓవరాల్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థి పరిస్థితులు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల నాలుగు వందలకు పైగానే అభ్యర్థులు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఇందులో నిన్నటి నుంచి కూడా భారీ స్థాయిలోనే అన్ని వార్డులలోనూ చాలామంది అభ్యర్థులు ఉపసంహరణ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైతే రెబల్ అంటే అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కానీ ఇతర పార్టీలు ఎవరైతే రెబల్స్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారో వారిలో చాలామంది నామినేషన్లు దాఖలు చేసు ఉపసంహరణ చేసుకుంటూ ఉన్నారు నిన్న ఒక్కరోజే రెండు వేల ఐదు వందల రెండు నామినేషన్ల ఉపసంహరణ జరిగింది అయితే ఇవాళ ఎంతవరకు జరిగినాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఓవరాల్గా చూస్తే దాదాపు మూడు వేల పైగానే అభ్యర్థులు నామినేషన్లో ఉపసంహరణ జరుపుకున్నట్లుగా అయితే మనకు అనాధికారికంగా సమాధానం అందుతుంది అధికారికంగా ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఎస్సీసీ నుంచి ఇంకా కీలక సమాచారం రావాల్సి ఉంది మొత్తం ఆరు వందల డివిజన్లు రెండు వేల నూట ఇరవై మూడు వార్డులలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని జిల్లాలను ఎస్ఈసి అలర్ట్ చేశారు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సిబ్బంది ఇప్పటికే సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళతో అంటే ఇప్పటితో నామినేషన్లు ఉపసంహరణ సమయం ముగియడంతో మరొక రెండు మూడు గంటల్లో తుది జాబితా వెలవడడం జరుగుతుంది కన్ఫామ్గా టికెట్ అంటే పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఖరారు కాబోతున్నారు రేపటి నుంచి హోరాహోరీగా ఖరారు అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు హోరాహోరీగా పాల్గొనబోతున్నారు మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఫైట్ జరిగిందో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి ఫైట్ను అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి ఇప్పటికే మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూస్తే అన్ని రాజకీయ పార్టీల నాయకులు గెలిచేందుకైతే ప్రచారాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు ఒక పక్క మంత్రులు అంటే అధికార పార్టీ మంత్రులతో పాటు రేపటి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క వైజాగ్లో ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరొక బీజేపీ నేతలు సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ నేతలు వీరంతా కూడా కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకైతే గెలుపు కోసం ప్రయత్నం చేస్తుండగా ఇప్పటికే నామినేషన్ల సమయం No. పూర్తిగా ఒక ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి అయితే ఆ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు తమ గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు మరొక వైపు ఇప్పటివరకు డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే అందులో రెండు మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకున్నట్లుగా సమాచారం అందుతోంది పొంగనూరుతో పాటు మాచర్ల డివిజన్లలో ఈ మున్సిపాలిటీలో వైసీపీ మొత్తం ముప్పై ఒక్క వార్డులు ఉండగా ముప్పై ఒక్క వార్డుల్లో ఏకగ్రీవంగా అందరు అభ్యర్థులు గెలిచినట్లుగా సమాచారం అందుతోంది ఇంకా డెబ్బై మూడు ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సి ఉంది నిన్న చూస్తే రెండు వందల ఇరవై రెండు మంది ఏకంగా ఏకగ్రవం కావడం జరిగింది అందులో అధికార పక్షం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు ఇవాళ కూడా చాలా చోట్ల ఏకగ్రహమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ వివరాలు కూడా కాసేపట్లో ఓవరాల్ రావాల్సి ఉంది మొత్తంగా చూస్తే పొరపోరికైతే అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి మొత్తం పన్నెండు పంచాయతీలు డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకైతే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్సిసి కూడా తన నుంచి తాను చేయాల్సినటువంటి ప్రక్రియను కూడా మొత్తం పూర్తి చేసింది కాసేపట్లో కూడా తుది జాబితా వచ్చిన తర్వాత ఎవరెవరు పోటీలో ఉన్నారు ఎవరెవరు నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ప్రతి గణేష్ చెప్పండి మళ్ళీ రేపటితో అభ్యర్థుల ప్రచారం కొనసాగుతుంది మళ్ళీ ఎస్సీసీ కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తుంది మరి ప్రచారం ఏ విధంగా కొనసాగే ఛాన్స్ ఉంది ఎస్ అంటే ఐదుగురు మించి ప్రతి అభ్యర్థి కూడా ఎనకల అంటే జనాన్ని గుమ్ముగూడుకుని ఓటర్లను ఆకించుకునే ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎస్సీసీకి రావడం జరిగింది ఇదే నేపథ్యంలో ఐదుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలి అంతకు మించు ఉంటే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు కానీ ఎస్ఈసి ఆదేశాలు చాలా చోట్ల కూడా ఎక్కడ అమలు చేయట్లేదు ప్రతి వార్డులోనూ ప్రతి డివిజన్లోనూ పోటీ చేసేటువంటి అభ్యర్థులు జనాన్ని వెనకాల వేసుకుని ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నమే చేస్తున్నారు దీని మీద ఎస్సిసి ఇంకా దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరమైతే ఉంది కానీ అభ్యర్థులకు ఎన్నికల కమిషనే ప్రచార ఆర్భాటం కల్పించింది కాబట్టి తమ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసి అభ్య ఓట గెలిచేందుకైతే ప్రతి అభ్యర్థి ప్రయత్నం చేస్తున్నారు మరొకవైపు ఇప్పటికే మనం చూస్తే చాలా జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారని చెప్పాలి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో క్యాంపు రాజకీయాలు ప్రారంభం కావడం జరిగింది కొంతమంది టీడీపీ అభ్యర్థులను బెంగళూరు తరలించినట్లుగా మనకు సమాచారం అందుతోంది దాంతోపాటుగానే పరిటాల శ్రీరామ్ కొంతమందిని వేరేగా చోటకి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ ఐదవ డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థిని ఆ వైసీపీలోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఇదే నేపథ్యంలో మిగిలినటువంటి అభ్యర్థులు వైసీపీ వైపు వెళ్లకుండా అయితే అనంతపురం జిల్లాలో రాజకీయం హీటెక్కుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మొత్తం పదిహేడు ఏకగ్రవ స్థానాల్లో అయితే అధికార పక్షం ఏకగ్రవం కావడం జరిగింది మిగిలినటువంటి స్థానాలను టీడీపీ నిలుపుదల చేసేందుకైతే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టే అభ్యర్థులను వేరే ప్రాంతాలకి ఆలయాల్లోకి హోటల్స్కి తరలిస్తున్నటువంటి సందర్భం అనంతపురంలో రా మరింత రాజకీయం హీటెక్కుతుంది ఉత్తరాంధ్రలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం కడప రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తుండడంతో హోరాహోరీగా మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో హీటెంటికిచ్చిపోతున్నాయి ప్రతి ఒక్కరూ గెలిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఎస్సీ ఈ అంశాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రతి అభ్యర్థి చేసి నామినేషన్ చేసేటువంటి అంశాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు ఎవరైనా డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభానికి గురి చేసే ప్రయత్నం అన్న నిఘా కూడా పెట్టడం జరిగింది మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ఎవరైతే మద్యం డబ్బు పంపిణీలు చేస్తున్నారో వారిని యాక్షన్ తీసుకునే దిశగా అయితే ఓవరాల్ గా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే సగం ప్రక్రియ పూర్తి అవ్వడం జరిగింది ఇంకా పదో తారీఖున కౌంటింగ్ పోలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది ఇందుకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందలకు పైగానే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటుగానే ఎన్నికల సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బంది ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పని పనికి సిద్ధమవుతున్నారు పోలీసులు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద అమలు చేసి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఎన్నికలను ప్రశాంతంగా ముగించే విధంగా అదే అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకైతే ఇప్పటికే పోలీస్ శాఖ సిద్ధం అవుతుంది ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం కర్నూలు అదేవిధంగా చిత్తూరు జిల్లా కార్పొరేషన్లు హోరాహోరిగా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అంశాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించినటువంటి పరిస్థితుల్లో ఈ ఆ ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లో ఎవరు గెలుస్తారన్న బెట్టింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా గెలుస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు చాలా వరకు నామినేషన్ల ఉపసంహరం జరగడం జరిగింది ఇంకా పదమూడు వేల మంది పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది వారంతా కూడా గెలుపు కోసం రేపటి నుంచి అయితే హోరాహోరిగా ఎన్నికల బరిలోకి ఆ ప్రచారానికి దిగబోతున్నారు ప్రతి రైట్ గణేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్